ఏంటి అందరూ సడన్గా సైలెంట్ అయిపోయారు? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాంరా. ఆ మాట అంత సైలెంట్గా చెప్పడం ఎందుకన్నా? ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న మనం కాసేపట్లో ఎలాగ చనిపోబోతున్నాం ఇలా కూడా చెప్పచ్చు కదా? చెప్పు తీసుకొడతాను. వాచ్మెన్ ఎక్కడన్నాడు చూడాలి. ఆడేదికే అదే ఆడొస్తున్నాడు చూడు ఆయన పట్టుకో. అబ్బో వీడెవడ్రా ఆడపంది కోసం తిరుగుతున్న మగపందిలో ఉన్నాడో? ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక ముగ్గురు గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా, ఆ ముగ్గురు మేమే. వాచ్మెన్ బాబు ఇట్రా నీ పంటి కింద పడి నలిగిపోయి ఓపి నాకు లేదురా, వాళ్ళ బోని వాళ్ళు బోనిరా, నేను చెప్తారా, నువ్వు రా లోపల రా, నువ్వు లోపల రా. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో చెప్తా వెళ్ళిపని చెప్తా. అబ్బో పెద్దింట్లోనే చావబోతున్నాం చూడండి. తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు, కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటో? ఇక్కడ ముగ్గురు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఒకరు పైన ఫ్యాన్ కూరేసుకొని, రెండు కింద బాత్రూమ్ లో పొడుచుకొని, మూడు విషం తాగేసి. అందుకే ఈ ఫామ్ హౌస్ ముగ్గురు చంపి పెద్ద ఫేమస్ అయ్యింది. రాత్రి 12 గంటల తర్వాత ఆ ముగ్గురు ఇక్కడే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మీరు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. నా మాట మీరు వెళ్ళిపోండి సార్. ఒరే వాచ్మెన్ బాబు, మేము వెళ్ళిపోవడానికి రాలేదు, చూపించడానికే వచ్చాం దెయ్యాల్ని. రాత్రి 12 తర్వాత రా, 3 కాదు 7 దెయ్యాలని చూపిస్తా. నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు చస్తావా? సైదులు అమేజింగ్ బ్యూటిఫుల్ రారా కన్నారా, తెగ ముద్దెచ్చేస్తున్నావు, సో క్యూట్ చిలిపి చాక్లెట్ బాయ్, ఎంత అందంగా ఉన్నావో. వేడెక్కడ పనోడు, మనుషులతో మాట్లాడు, దయాలతోనే మాట్లాడతాడు, ఆత్మలతో తిరుగుతాడు. సుధీర్ నాకు భయం వేస్తుంది, నిజంగానే దయాలు ఉంటాయా? అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు, సరేనా? ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. ఉంటే ఉన్నాయిలే, ఆయన నేను చూస్తున్న తెలియట్లే దెయ్యాలు ఉన్నాయని. ముందు బయట వేడు, మేము పైకి ఫ్రెష్ అప్ అవుతాం. బయలుదేరు, నువ్వు నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేస్ నువ్వు. చూస్తారు దెయ్యాలని, చూస్తారు.